అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావాలి అంటే జాబ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక యాడ్ అనేది ఇవ్వటం జరిగింది. నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజన్. ఈ హైదరాబాద్ రీజన్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన మరి పోస్టులు అనేవి పీజీటీ, టీజీటీ, క్రియేటివ్ స్టాఫ్ అంటే మ్యూజిక్, పీడీ, క్రాఫ్ట్, ఎస్పీడబ్ల్యూ మొదలైన పోస్టులన్నీ కూడా మరి ఇవ్వటం జరిగింది. ఇది పేపర్లో ఇచ్చినటువంటి యాడ్. ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అగెన్స్ట్ ప్యూర్లీ టెంపరరీ వేకెన్సీస్ పీజీటీ, టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్ అట్ జవహర్ నవోదయ విద్యాలయ ఆఫ్ ది స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం. అంటే ఈ మూడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, యానాంలో కూడా ఈ జవహర్ నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. మరి దీనికి డైరెక్ట్గా అంటే రిటన్ టెస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేయటమే. పీజీటీకి సంబంధించి జూన్ 3వ తారీఖున ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మరి అదేవిధంగా టీజీటీకి సంబంధించి జూన్ 4వ తారీఖు ఇంటర్వ్యూ ఉంటుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెస్పెక్టివ్ విద్యాలయాస్ ఫర్ ది సెషన్ 19-20. అంటే ఆ విద్యాలయాలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ విద్యాలయాల్లో మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ అమరావతి టీచర్స్ లేటెస్ట్ జాబ్స్ ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది. పూర్తి వివరాలు, క్వాలిఫికేషన్ కానీ, వేకెన్సీ పొజిషన్ కానీ, మరి ఇంటర్వ్యూ డేటు, ప్లేసు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పీజీటీకి 50% మార్క్స్ తోటి కంప్లీట్ అయి ఉండాలి. విత్ బీఈడి డీటెయిల్స్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇన్క్లూడింగ్ పీజీటీస్. తర్వాత టీజీటీలకు సంబంధించి 50% ఆఫ్ మార్క్స్ అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ రిలవెంట్గా దానికి సంబంధించిన బీఈడి, ఆ సబ్జెక్టుకి సంబంధించిన బీఈడి కూడా కంప్లీట్ అయి ఉండాలి. హూ హ్యావ్ క్వాలిఫైడ్ సీటెట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ బయోడేటా ఫర్ ఎఫ్సిఎస్ఏ అంటే కంప్యూటరు ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు. గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఈక్వాలెంట్ ఏ లెవెల్ కోర్స్ ఆఫ్ DOEACC ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ లెవెల్ సర్టిఫికేట్ ఫ్రమ్ DOEACC లేదా MCA కానీ BCA కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్ అయి ఉండాలి. బీటెక్ BE ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ వాళ్ళకి కూడా మరి ఈ పోస్టులు అనేవి అంటే ఐటీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. కంప్యూటర్ పోస్టులు వీటికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిటు 64 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రెమ్యునరేషను పీజీటీకి సంబంధించి 27,500 అంటే నార్మల్ స్టేషన్స్లో, 32,500 హార్డ్ స్టేషన్స్లో కన్సాలిడేటెడ్గా ఇస్తారు. మరి టీజీటీకి సంబంధించి 26,500 పర్ మంత్ అది నార్మల్ స్టేషన్స్లో, హార్డ్ స్టేషన్స్లో 31,250 ఉంటుంది. ఎఫ్సిఎస్ఏ అంటే మిగతా పోస్టులకి 26,250 రూపాయలు పర్ మంత్. ఇవన్నీ కూడా 10 నెలలు మాత్రమే ఎక్స్క్లూడింగ్ సమ్మర్ వెకేషన్, సమ్మర్ వెకేషన్ కాకుండా మిగిలిన 10 నెలల వరకు ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది, ప్యూర్లీ టెంపరరీ. పీజీటీలకి జూన్ 3వ తారీఖు, టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్కి జూన్ 4వ తారీఖున, అది 9 నుండి 12 వరకు ఆ కాలేజీల్లో లేదా స్కూళ్ళల్లో. వేకెన్సీ పోస్టును చూద్దాం. పీజీటీ హిందీ అనంతపూర్, చిత్తూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, విజయనగరం ఇక్కడ ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్లో ఉన్నాయి. మరి పీజీటీ ఇంగ్లీషు కడప, శ్రీకాకుళం ఈ రెండు కోర్టు కేసుల కారణంగా ఇవి ఏర్పాటు చేస్తున్నారు. పీజీటీ మ్యాథ్స్ విశాఖపట్నం JNVలో, పీజీటీ PHY ఫిజిక్స్ అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి 2, గుంటూరు, కడప, నెల్లూరు, ప్రకాశం 2. పీజీటీ కెమిస్ట్రీ శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం. పీజీటీ బయోసైన్స్
మరి గుంటూరులో పీజీటీ హిస్టరీ, ఇది కృష్ణా నెల్లూరు ప్రకాశం 2, పీజీటీ జియాలజీ అనంతపూర్ కడప ప్రకాశం 1, పీజీటీ ఎకనామిక్స్ ఈస్ట్ గోదావరి గుంటూరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్కి సంబంధించి ఈస్ట్ గోదావరి గుంటూరు, వెస్ట్ గోదావరి. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మరి ఇవన్నీ ఇవ్వటం జరిగింది. మరి ఇది నోటిఫికేషన్, ఇది జవహర్ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజన్. జేఎన్వీ వైజ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ పీజీటీ టీజీటీ క్రియేటివ్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద సెషన్ 1920. ఇది ఇందాక చెప్పుకున్నటువంటి మొత్తం నోటిఫికేషన్ ఇది. మరి అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 2-year ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ, అంటే పీజీటీకి సంబంధించింది అది. పీజీటీ ఇంగ్లీష్కి ఇంగ్లీష్, హిందీ, పీజీటీ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్, ఏ విధంగా దీనికి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయి ఉండాలి. బీఈడీ డిగ్రీ, ప్రిఫరెన్స్ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో. తర్వాత మరి టీసీటీకి సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఐటీ సిఎస్ కంప్యూటర్కి సంబంధించి బీఈ బీటెక్ వాళ్ళు కానీ, బీసీఏ ఎంసీఏ వాళ్ళు కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. తర్వాత టీజీటీకి డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ ప్లస్ బీఈడీ టెట్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఈ విధంగా మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మ్యూజిక్ టీచర్కి 5-year స్టడీ ఇన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఆర్ట్ టీచర్ 5 years రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ అయి ఉండాలి. మరి డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఆఫ్టర్ పాసింగ్ సెకండరీ ఎగ్జామినేషన్ 10th తర్వాత కంప్లీట్ అయి ఉన్నవాళ్ళు. SUPW టీచర్కి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బీఎస్సీ టెక్నాలజీ విత్ బీఈడీ, ఇది కంప్లీట్ అయి ఉండాలి. మరి ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఏది కంప్లీట్ కావాలనేది ఇచ్చారు. ఇది పేపర్లో ఇచ్చినటువంటి యాడ్. ఇది వేకెన్సీ పొజిషన్, ఇందాక చెప్పుకున్నటువంటి వేకెన్సీ పొజిషన్ ఇది. మరి ఇక్కడ పీజీటీ హిందీ పోస్టులకు సంబంధించినవి, తర్వాత అట్లా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వివరాలు అవి. ఇది బెంగళూరు కర్ణాటక స్టేట్కి సంబంధించిన వివరాలు. తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించినవి, ఖమ్మం 1, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు. మరి ఈ విధంగా మన దేశం మొత్తం మీద జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో పోస్టులు ఫిలప్ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ రీజన్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి మరి అన్నీ కూడా ఫిలప్ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయండి. నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ఒకసారి చూసుకొని అప్లై చేయండి. వీటికి రిటర్న్ టెస్ట్ కానీ ఎగ్జామ్ కానీ ఏముండదు. డైరెక్ట్గా 3-4 తారీఖుల్లో ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ .com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.